దేనికి నేను పెట్టుదాం అనుకున్నా అన్నది లాస్ట్కి మాట్లాడదాము. సో నిన్న ఈవినింగ్ నుండి ఒక ఇష్యూ నడుస్తుంది. సో నిన్న ఈవినింగే నేను విజయవాడలో ఐ థాట్ ఐ గేవ్ క్లారిటీ, బట్ అది అసలు నిన్న నేను మాట్లాడింది ఏడా కనిపిస్తలేదు. ఇంకా ఇష్యూ గరం గరం అట్లనే కంటిన్యూ అవుతుంది. పొద్దున్న లేచి నేను నైట్ అయిపోయింది అనుకుని పడుకున్నా. సో పొద్దున్న లేచి మళ్ళీ నవ్వుకుంటుండే సిచ్యువేషన్ చూసి. సో బేసిక్గా సార్, ఫస్ట్ థింగ్ నేను ఒక మీడియాలో కానీ ఒక లైవ్లో కానీ లేదా ఒక ఇంటర్వ్యూలో కానీ ఎక్కడ ఒక నోరు అదుపులో పెట్టుకునే ఉంటాం. మీరు ముందు నుండి ఏ ఇంటర్వ్యూ చూసినా అంతే ఉంటుంది. సో ఇన్స్టాగ్రామ్ వచ్చేసి నేను ఇంకా అదే ఫీల్ ఉండే, నాకు ఇంకా ఒక 1500 ఫ్రెండ్స్ ఉన్న ఫీలింగ్లోనే నేను ఏదో పెట్టిన. సో పెట్టింది 40 సెకండ్లు, ఆ 40 సెకండ్లలో లాస్ట్ 6 సెకండ్లు కట్ చేసి అది ఎవరిని అన్నాడు అన్న డైలమాలో అందరిని చంపేసారు కొంతసేపు. ఆ డైలమా వదిలేస్తే అది ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అయిపోయింది, వీడు ఎవరిని అన్నాడు. సో వీడు ఎవరిని అన్నాడు అంటే ఒక 10 మంది వచ్చి నిన్నే అన్నాడు రా అంటే ఓకే మనల్ని అన్నాడు అని ఒకరు అనుకున్నారు. ఇంకో 10 మంది వచ్చి మీరు అవన్నీ నేను నా కింద కమెంట్స్ ఏవి డిలీట్ చేయకుండా పెట్టిన, మీరు ఇంకొక 5-10 నిమిషాల తర్వాత చూసుకుంటే నా కింద వచ్చిన నెగిటివ్ కమెంట్స్ కానీ 70% పాజిటివ్ ఉంటే 30% నెగిటివ్ ఉన్నాయి. సో అవన్నీ డిలీట్ చేయకుండా పెట్టినా. మీరు చూసుకుంటే అవన్నీ ఫేక్ అకౌంట్లు, మీకు చెక్ చేసుకోవడానికి అవైలబిలిటీ ఉంటుందనే ఉంచినది. సో పని కట్టుకొని కొంతమంది నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తారు సినిమాకి. అండ్ నిన్న నేను మాట్లాడింది ఎవరి గురించి అంటే 2 డేస్ నేను ఇక్కడ లేను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా సార్, నేను 5 కోట్లు పెట్టి తీద్దాం అనుకున్నప్పుడు ఒక కమర్షియల్ సినిమా నా లాంచ్ ప్యాడ్లా వేసుకొని ఒక కమర్షియల్ సినిమా తీసుకొని నా లైఫ్ నేను సెట్ చేసుకోవచ్చు. కానీ నేను దీన్ని ఒక లాంచ్ ప్యాడ్ ఫర్ మెనీ ఆస్పైరింగ్ ఫిల్మ్ మేకర్స్ అన్నట్టు ఒక 80 మంది కొత్త వాళ్ళని పెట్టి, కొత్త కెమెరామెన్ అండ్ మా నాకు తెలిసి మా యూనిట్ మొత్తంలో మా మ్యూజిక్ డైరెక్టరు ఇంకా ఎడిటరే సీనియర్, అసిస్టెంట్ డైరెక్టర్లు కానీ యాక్టర్లు కానీ ఎవ్వరం సీనియర్లు కాదు. సో ఇంతమంది కష్టపడి ఒక 2 సంవత్సరాలు సినిమా తీసి ఈ సినిమాతో అందరం బాగుపడతాం రా అనుకొని స్వెట్ అండ్ బ్లడ్ పెట్టి పనిచేసి ఆ సినిమా గురించి పని కట్టుకొని నెగిటివిటీ స్ప్రెడ్ చేద్దామని ఒక గ్రూప్ తయారయ్యి అండ్ ఒక్క నిమిషం ప్లీజ్. సో ఆ పోస్టర్లు చింపిన ఫోటోలు చూసినప్పుడు సొంత డబ్బు పెట్టుకొని, డబ్బులు ఎక్కువైతే తీయలే అన్న సినిమా, దాంట్లో నా ఫ్యామిలీ డబ్బులు ఉన్నాయి, నా ఫ్రెండ్స్ డబ్బులు ఉన్నాయి, అందరి డబ్బు తిరిగి ఇవ్వాలనే బాధ్యత నాకుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇట్లా ఏదో అనేసి పబ్లిసిటీ తెచ్చుకుందామని అంత చీప్ మెంటాలిటీ నాకు లేదు. అట్లుంటే నేను ఇంత పెద్ద సినిమా డైరెక్షన్ చేయను, నేను వేరే ఏవో చీప్ ట్రిక్స్ చేసుకుంటుంటా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఫిల్మీ లుక్స్.